నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సోమవారం నెల్లూరులోని విజయ డైరీని తనిఖీ చేశారు. ఆ సంస్థ ఎండి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ తనిఖీని చేపట్టారు. డైరీలోని పలు విభాగాలను తనిఖీ చేసి పారిశుద్ధ్య పరిస్థితులను, వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అన్ని ప్రమాణాల మేరకు ఉత్పత్తి జరుగుతున్నట్టు సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో అన్ని రకాలుగా తోడ్పాటు
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఎండి గారు వాళ్ళ యజమానులు ఎంత కష్టపడి పనిచేశారంటే కనీసం ఎవరు బయటికి రాని రోజుల్లో కూడా వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ గారి ఆదేశాలు మళ్ళీ మజ్జిగ కానీ ఏమి కానీ వాళ్ళందరికీ ఫ్రీగా సప్లై చేయమంటే ఈ దీంట్లోనే సర్దుకుంటూ వాళ్ళందరికీ చేసినారు అదే మన యాజమాన్యం అంతా నిజంగా మా యాజమాన్యం కూడా కలెక్టర్ గారు మెచ్చుకున్నారు అదేవిధంగా ఎట్లాంటి ఇబ్బందుల్లో అయినా కూడా కలెక్టర్ గారి ఆదేశాలకు మేము ఎప్పుడూ లోబడి ఉంటామని తెలుపుకుంటూ సెలవు 1000 కార్లతో ఈటల కాన్వాయ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేంద్ర భారీ స్కెచ్ తో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయన తన అనుచరులతో కలిపి భారీ ర్యాలీగా హుజూరాబాద్ కు బయలుదేరారు 1000 వాహనాల కాన్వాయ్ తో రాజేందర్ సమీర్పేట నుండి హుజూరాబాద్ కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలో గరుకుచింతపల్లి గ్రామానికి సంబంధించిన వెంకటనారాయణ రెడ్డి అనే రైతు వీనైన చిన్న చెట్లు రెండవ తేదీన రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 9 చెట్లను నరికివేశారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గరుకుచింతపల్లి గ్రామాన్ని సందర్శించారు రైతు తోట దగ్గరకు వెళ్లి నరికివేసిన చెట్లను చూసి రైతును పరామర్శించారు పుట్లూరు పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ బుధవారం నుండి అమలు రాష్ట్రంలో కోవిడ్ 19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం కోవిడ్ పై సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం బుధవారం నుంచి ఆంక్షలు పాక్షిక కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే 2 వారాల పాటు ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు ఆ సమయంలో 144 సెక్షన్ అమలు మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు విశాఖపట్నం ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సోమవారం నెల్లూరులోని విజయ డైరీని తనిఖీ చేశారు ఆ సంస్థ ఎండీ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ తనిఖీని చేపట్టారు డైరీలోని పలు విభాగాలను తనిఖీ చేసి పారిశుద్ధ్య పరిస్థితులను వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు అన్ని ప్రమాణాల మేరకు ఉత్పత్తి జరుగుతున్నట్టు సంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మారంపల్ ప్యాకింగ్ ప్యాకింగ్ అదంతా
వెయ్యి కార్లతో ఈటల కాన్వాయ్. రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేంద్ర భారీ స్కెచ్ తో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన తన అనుచరులతో కలిపి భారీ ర్యాలీగా హుజూరాబాద్ కు బయలుదేరారు. 1000 వాహనాల కాన్వాయ్తో రాజేందర్ సమీర్పేట నుండి హుజూరాబాద్ కు చేరుకుని తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలో గరుకుచింతపల్లి గ్రామానికి సంబంధించిన వెంకటనారాయణ రెడ్డి అనే రైతు వీణైన చిన్న చెట్లు 2వ తేదీన రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 9 చెట్లను నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గరుకుచింతపల్లి గ్రామాన్ని సందర్శించారు. రైతు తోట దగ్గరకు వెళ్లి నరికివేసిన చెట్లను చూసి రైతును పరామర్శించారు. పుట్లూరు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ బుధవారం నుండి అమలు. రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం. కోవిడ్ పై సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. బుధవారం నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే 2 వారాల పాటు ఈ ఆంక్షలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఆ సమయంలో 144 సెక్షన్ అమలు. మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు. విశాఖపట్నం ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సోమవారం నెల్లూరులోని విజయ డైరీని తనిఖీ చేశారు. ఆ సంస్థ ఎండి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ తనిఖీని చేపట్టారు. డైరీలోని పలు విభాగాలను తనిఖీ చేసి పారిశుద్ధ్య పరిస్థితులను, వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అన్ని ప్రమాణాల మేరకు ఉత్పత్తి జరుగుతున్నట్టు సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపయోగపడతామని చెప్పేసి సూచనలు ఇవ్వటము
దాన్ని సంప్రదింపులు మనం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఏ విధంగా ఎన్డీడీబీ సహకరిస్తుందో అదేవిధంగా ప్రభుత్వం కూడా సహకార డీలని ఆదుకొని ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా తోడ్పాటు చేసుకొని మనకు సహకరించుకొని ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకి అదేవిధంగా దీన్ని నమ్ముకున్న రైతులకి అందరికీ మేలు చేయకూడాలని చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఎండి గారు వాళ్ళ యజమానులు ఎంత కష్టపడి పనిచేశారంటే కనీసం ఎవరు బయటికి రాని రోజుల్లో కూడా వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ గారి ఆదేశాలు మళ్ళీ మజ్జిగ కానీ ఏమి కానీ వాళ్ళందరికీ ఫ్రీగా సప్లై చేయమంటే ఈ దీంట్లోనే సర్దుకుంటూ వాళ్ళందరికీ చేసినారు. అదే మన యాజమాన్యం అంతా నిజంగా మా యాజమాన్యం కూడా కలెక్టర్ గారు నేర్చుకున్నారు. అదేవిధంగా ఎట్లాంటి ఇబ్బందులు అయినా కూడా కలెక్టర్ గారి ఆదేశాలకు మేము ఎప్పుడు లోబడి ఉంటామని తెలుపుకుంటూ సెలవు. 1000 కార్లతో ఈటల కాన్వాయ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేంద్ర భారీ స్కెచ్ తో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన తన అనుచరులతో కలిపి భారీ ర్యాలీగా హుజూరాబాద్ కు బయలుదేరారు. 1000 వాహనాల కాన్వాయ్తో రాజేందర్ సమీర్పేట నుండి హుజూరాబాద్ కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలో గరుకుచింతపల్లి గ్రామానికి సంబంధించిన వెంకటనారాయణ రెడ్డి అనే రైతు వీణైన చిన్న చెట్లు 2వ తేదీన రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 9 చెట్లను నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గరుకుచింతపల్లి గ్రామాన్ని సందర్శించారు. రైతు తోట దగ్గరకు వెళ్లి నరికివేసిన చెట్లను చూసి రైతును పరామర్శించారు. పుట్లూరు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ, బుధవారం నుండి అమలు. రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం. కోవిడ్ పై సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. బుధవారం నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే 2 వారాల పాటు ఈ ఆంక్షలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఆ సమయంలో 144 సెక్షన్ అమలు. మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు. విశాఖపట్నం ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సోమవారం నెల్లూరులోని విజయ డైరీని తనిఖీ చేశారు. ఆ సంస్థ ఎండి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ తనిఖీని చేపట్టారు. డైరీలోని పలు విభాగాలను తనిఖీ చేసి పారిశుద్ధ్య పరిస్థితులను, వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అన్ని ప్రమాణాల మేరకు ఉత్పత్తి జరుగుతున్నట్టు సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేసుకున్నందు వల్ల కొంచెం తొందరగా
మరే కాదు వెయ్యి కార్లతో ఈటల కాన్వాయ్. రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేంద్ర భారీ స్కెచ్ తో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన తన అనుచరులతో కలిపి భారీ ర్యాలీగా హుజూరాబాద్ కు బయలుదేరారు. 1000 వాహనాల కాన్వాయ్ తో రాజేందర్ సమీర్పేట నుండి హుజూరాబాద్ కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలో గరుకుచింతపల్లి గ్రామానికి సంబంధించిన వెంకటనారాయణ రెడ్డి అనే రైతు వీణైన చిన్న చెట్లు 2వ తేదీన రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 9 చెట్లను నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గరుకుచింతపల్లి గ్రామాన్ని సందర్శించారు. రైతు తోట దగ్గరకు వెళ్లి నరికివేసిన చెట్లను చూసి రైతును పరామర్శించారు. పుట్లూరు పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ బుధవారం నుండి అమలు. రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం. కోవిడ్పై సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. బుధవారం నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే 2 వారాల పాటు ఈ ఆంక్షలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఆ సమయంలో 144 సెక్షన్ అమలు.